నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 1వ తారీఖు సాయంత్రం నేను కేంద్రము ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద నా అభిప్రాయం ఇస్తానని చెప్పి నేషనల్ మీడియా వాళ్ళని పిలిచాడు ఆ పత్రికా సమావేశానికి హాజరైన ఇంగ్లీషు తెలుగు హిందీ విలేకరులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు మళ్ళీ ఆ హుజూరాబాద్ ఎన్నిక జరిగిన తర్వాత జరిగిన సమావేశం పత్రికా సమావేశం తర్వాత మళ్ళీ అటువంటి దానికంటే ఘాటు విమర్శలు చివరికి కేంద్ర బడ్జెట్ లో ఆయన విశ్లేషణ శూన్యం తిట్ల పురాణమే మిగిలింది ఏం చెప్తున్నాడు నేను మరో 2-3 రోజుల్లో ముంబై నగరానికి వెళ్తున్నా ఉద్దవ్ ఠాక్రేని కలుస్తున్నా బీజేపీతో ముఖ్యమంత్రులందరినీ కలుస్తున్నా ఇప్పుడు రాజ్యాంగం మార్చాలని వాళ్ళకి చెప్తాను మోడీ గారికి వ్యతిరేకంగా మనమందరం కలిసికట్టుగా మన జెండాలు వేరైనా మన ఎజెండాలు వేరైనా మనం భిన్న ధ్రువాలలో ఉన్నా మనమందరం కూడా కలిసికట్టుగా మోడీ గారిని బీజేపీని ఓడించడానికి కలిసికట్టుగా పని చేయాలని చెప్పి నేను దేశంలోని అన్ని రాష్ట్రాలకు తిరుగుతా మొన్ననే తమిళనాడుకు వెళ్ళి అక్కడే ముఖ్యమంత్రి స్టాలిన్ ని కలిశాను విజయన్ వేరే సందర్భంగా వస్తే విజయన్ కేరళ ముఖ్యమంత్రితో సమావేశమయ్యాను మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం అవుతాను నేను ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తూనే ఢిల్లీలో మకాం వేస్తా ఈ భారతీయ జనతా పార్టీ ఈ కోటకి బీటలు వారేలా చేస్తానని కేసీఆర్ ప్రస్తావించారు అదే సందర్భంగా కొంతమంది విలేకరులు మీ వాళ్ళు కొంతమంది ఎల్లి ఉత్తరప్రదేశ్ లో మీ టిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు కదా అంటే లేదు ప్రచారం చేయట్లేదు ఈసారి ఉత్తరప్రదేశ్ లో ఆయన నోటితోనే బీజేపీ గెలుస్తుందని చెప్పాడు బీజేపీ గెలుస్తుంది కొన్ని సీట్లు తగ్గుతాయి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన 2024 లో బీజేపీ అధికారంలోకి రాదు మేము ఉన్నాం కలిసికట్టుగా మేము ఏం చేయాలో 1977 లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన తరువాత అందరూ దేశంలోనే విభిన్న పార్టీల నాయకులు కలిసి జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో ఏ విధంగా అయితే జనతా పార్టీ ఏర్పర్చారో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీని కూకడివేలతో పెగిలించాము భారతీయ జనతా పార్టీని కూడా కూకడివేలతో పెగిలించుతాను నేను దేనికైనా సిద్ధమే ఏ విధంగా అయితే టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఉద్యమం చేశాను మోదీని దింపడానికి నేను ఆ రకంగా ఉద్యమం స్థాపిస్తాను ఉద్యమం నిర్వహిస్తాను ఇది ఒకటి గమనించవలసింది కేసీఆర్ గారు అప్పుడు జనతా పార్టీ పెట్టారు అధికారంలోకి వచ్చి కనీసం 2 సంవత్సరాలు కూడా పరిపాలన చేయలా ఆ జనతా పార్టీలో ఉన్న ముక్కలు 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 అయిపోయింది అంతకుముందు ఈ జనతా పార్టీ ఏర్పడక ముందు జనసంఘ పార్టీ ఉండేది ఇప్పుడున్న బీజేపీ అప్పుడు అంతకుముందు జనసంఘ అనే ఉంది ఆ జనసంఘ వచ్చి జనతా పార్టీలో కలిసింది జనసంఘ జనతా పార్టీలో కలిసి మళ్ళీ జనతా పార్టీ విచ్ఛిన్నమైనాక భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది అట్లా జనతా దళ్ అని రకరకాల జనతా దళ్ బిజు జనతా దళ్ యు అని జనతా దళ్ ఎస్ అని ఇక కర్ణాటక ఒక జనతా దళ్ బీహార్ ఒక జనతా దళ్ ఒరిస్సాకు ఒక జనతా దళ్ పెట్టుకున్నారు ఆ విధంగా ఏ ప్రాతిపదిక మీద ఇందిరాగాంధీని వ్యతిరేకిద్దామని ఏకమయ్యారో మళ్ళీ అని ముక్కలు చెక్కలైపోయింది ప్రజలందరూ 5 సంవత్సరాలకు అధికారం ఇస్తే 2 ఏళ్లలోనే మళ్ళీ ఎన్నికలు వచ్చేసినాయి ఈయన అయ్యా మీరు దేశం నుండి రాజకీయ పార్టీలని నాయకులను కలుపుకుంటారంటే కలిసి వస్తే కలుపుకుంటాను రాజకీయ పార్టీలు కలిసి వస్తే కలుపుకుంటా నాయకులు వస్తే కలుపుకుంటా ఆల్దశలు నాకు పని లేదు నేను జనంలోకి వెళ్ళిపోతా అన్నాడు ఒకప్పుడు ఎన్టీ రామారావు కూడా ఇట్లాగానే వాడు చంద్రబాబు నాయుడు వెన్ను పోటు పొడిచి ఆయన్ని పదవిలోంచి ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసి తెచ్చుకొని పెట్టుకుని ఎన్టీ రామారావుని పదవీచ్యుతుని చేసి ఆయన ముఖ్యమంత్రిగా తొలగిస్తే ఆయన కూడా ఈ మాట మాట్లాడేవాడు ఏమంటే మీ ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు కొనుక్కున్నాడు మా మామగారికి ఎన్ని పోటు పొడిచాడు కదా అంటే నేను కొనుక్కుంటాను కొనుక్కుంటానని
ఆయన అన్నాడు నేను ప్రజల్లోకి వెళ్తాను అన్నాడు. అట్టగే కేసీఆర్ అంట దేశములో ఉండే యువతను ప్రభావితం చేస్తాడట. దేశములో ఉండే రైతులను మహిళలను దేశ ప్రజలను ప్రభావితం చేసి రాబోయే 2 సంవత్సరాల్లో ఆనాడు 70 ఎలా అయితే జనతా పార్టీని పెట్టారో ఈయన కూడా ఆనాటి జయప్రకాష్ నారాయణ పాత్ర ఈ కేసీఆర్ పోషిస్తాడంట. అక్కడికి ఒక విలేకరి అయ్యా మీరు ప్రధానమంత్రి అవ్వాలనే ఆలోచన అంటే ఆ లేదు నాకు ప్రధానమంత్రి అవ్వాలని లేదు నా లక్ష్యమల్లా మోడీని ఓడించటమే భారతీయ జనతా పార్టీని ఓడించటమే అని చెప్పి నాకు ఎటువంటి ప్రధానమంత్రి అవ్వాలనే కోరిక లేదని చెప్పాడు. ఇప్పుడు ఈయన బాట చూస్తుంటే ఈయన గురువు ఎవరి దగ్గర అయితే రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడో ఆనాటి చంద్రబాబు 2018లో ఆయన కూడా ఇట్లాగే మాట్లాడాడు. ధర్మ పోరాట దీక్ష అన్నాడు. ధర్మ పోరాట దీక్ష ఎవరి డబ్బులతో చేశాడు? ప్రజల సొమ్ముతో ధర్మ పోరాట దీక్ష. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈయనలాగానే ఈయన ఫాసిస్టు నానా రకాల తిట్ల పురాణం ఎలా చేశాడో చంద్రబాబు కూడా ప్రధానమంత్రి మోదీని నీకేం తెలుసయ్యా నీకు ప్రాణం లేదు నీకు కుటుంబం లేదు నాకు కుటుంబం ఉంది నాకు మనవడు ఉన్నాడు అని చెప్పి ప్రధానమంత్రి మీద వ్యక్తిగత విమర్శలు చేశాడు. ఆయన ధర్మ పోరాట దీక్షని మామూలు బట్టలు వేసుకోకుండా నల్ల బట్టలు నల్ల కండవాలు నల్ల జెండాలు పెట్టి చివరికి గుంటూరులో భారతీయ జనతా పార్టీ సభ పెడితే అమిత్ షా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన సభలను కూడా సభలు విఫలం కావడానికి వచ్చే వాహనాలను అడ్డుకోవటం జన సమీకరణ అడ్డుకోవటం సహాయ నిరాకరణ పెట్టడం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని వ్యతిరేకించి ఇవాళ తెలంగాణలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ పతనమైందో ఆంధ్రప్రదేశ్లో అదే విధంగా తెలుగుదేశం పార్టీ పతనమైంది. ఇక మళ్ళీ ఏ విధంగా అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకోదో మళ్ళీ తిరిగి అధికారంలోకి రాదో అదే పరిస్థితికి అధోగతికి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోయింది. ఆయన సోనియా గాంధీని నమ్ముకున్నాడు కాంగ్రెస్ నమ్ముకున్నాడు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ అనేది మరిచి నయా రాజకీయాలని చెప్పి సోనియా గాంధీతో కలిసి మరి 2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీతో చట్టాపట్టాలు వేసుకుంటే అసలు సిసలైన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా ఆ తెలుగుదేశం పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు కేసీఆర్ చేసే పని కూడా చంద్రబాబు నాయుడు బాటలోనే నడుస్తూ అదే విమర్శలు అదే తిట్ల పురాణం కేంద్రాన్ని వ్యతిరేకించడం భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడం కేసీఆర్ కూడా గురువు బాటలో నడిచి శిష్యుడు కూడా 2023లో చంద్రబాబు లాగా ప్రతిపక్ష హోదా కూడా వస్తుందా రాదా అనే పరిస్థితికి వెళ్తాడని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ కేజ్రీవాల్ మరి విజయన్ స్టాలిన్ ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళందరూ ఈయనకి ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే. నాకు అమ్మ సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు దేవతవి నిన్ను పూజిస్తాము మరి నువ్వు రాష్ట్రం ఇస్తే నా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్నాడు. ఆమె నమ్మింది నిజంగా కేసీఆర్ ఆ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే నేను బాగా బలపడిపోతానని నమ్మింది. పాపం ఆమె ఇట్లీ ఆమె ఇట్లీలో పుట్టింది ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు పూటకో మాట రోజుకొక డైలాగు నిన్ను చెప్పింది వాళ్ళు తూచి అంటారు జీవోలు కూడా అమలు చేయరనే సంగతి తెలవక నమ్మింది. ఇక ఆమె ఉబ్బి తప్పిపోయిపోయింది నువ్వు దేవత దేవత ఆమె నీ అంతగాళ్ళు లేరు దేశం ఆయన పూజిస్తూ ఉంటే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన తర్వాత విభజన జరగగానే దేవతల్లా దెయ్యం అన్నాడు. నా కాంగ్రెస్ పార్టీలో నేను నా పార్టీ ఎందుకు విలీనం చేస్తా అని చెప్పి ఏ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్నాడు ఆ పార్టీని అడ్రస్ లేకుండా చేసేసి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుక్కుని
ఇవాళా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే ఉనికి లేకుండా చేశాడు. అమ్మో కేసీఆర్ బాటలో నడిస్తే మనకి ఇంతే సంగతులని ఆమె మమతా బెనర్జీ నమ్మదు. తర్వాత స్టాలిన్ ముఖవాట లేకుండా చెప్పేశాడు. నేను మా సోనియమ్మ ఏం చెప్తే చేస్తాను కానీ నేను ప్రాంతీయ పార్టీల కూటమిలోకి రాను అని. ఇంకొక అనధికారిక సమాచారం అంటే ఈయన ప్రశాంత్ కిషోర్ పీకేతో ఆయన సలహా సంప్రదింపులు తీసుకుంటున్నాడని, కనుక ప్రాంతీయ పార్టీల కూటమికి నాయకత్వం వహించే మమతా బెనర్జీతో సన్నిహితంగా ఈ పీకే వీళ్ళందరినీ ఒక కూటమి కింద ప్రాంతీయ పార్టీల కూటమి తయారు చేస్తున్నాడనే ఒక సమాచారం కూడా ఉంది.